ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలంలో జిల్లా పరిషత్ స్కూల్లో సరైన త్రాగునీరు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు ఆర్వో ప్లాంట్ ఉన్నా అది ఉపయోగంలో లేక బోరు నీటితో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఆర్వో ప్లాంట్ కూడా పలువురు దాతల సహకారంతో నిర్మించారు. తరువాత కాలంలో అది చెడిపోయి నిరుపయోగంగా ఉంది. పలుమార్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల అధికారులకు విన్నవించినా దాని బాగోగుల గురించి వారి నుండి సరైన స్పందన రాలేదు. ఈ విషయమై ప్రశ్నించిన న్యూస్ రిపోర్టర్స్ పొంతనలేని సమాధానాలిచ్చారు టీచర్లు. మా డబ్బులు పెట్టి బాగు చేయించమంటావా, మా జేబుల్లో పెట్టి బాగు చేయాలా, దాని గురించి మాకు సంబంధం లేదని దురుసుగా విచిత్రవాదం చేశారు. ఇదేమిటని రిపోర్టర్ ప్రధాన ఉపాధ్యాయులను సంప్రదించగా, మేము మా ప్రయత్నం చేస్తున్నాం, త్వరలో చేయిస్తామని చెప్పారు. ఏది ఏమైనా ప్రస్తుత కరోనా కాలంలో పిల్లలకు మామూలు వాటర్ కాకుండా స్వచ్ఛమైన శుద్ధ జలాన్ని అందిస్తే భవిష్యత్తులో విద్యార్థులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా ఆల్రెడీ ఉన్న ఆర్వో ప్లాంట్ను త్వరగా బాగు చేయించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయంలో దాతలు గాని ప్రభుత్వ అధికారులు గాని త్వరగా స్పందించి ఆర్వో ప్లాంట్ను బాగు చేయాలని, చేయించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతిక్షణం ప్రజాపక్షం.